భగవద్గీత గురించి ఒక చిన్న స్టోరీ, నేను చదివినటువంటి స్టోరీని మీకు వినిపిస్తాను. ఒక నది ఒడ్డున ఒక ముసలి తాత ఉంటాడు, అతనికి ఒక మనుమడు ఉంటాడు. రోజు ఉదయమే ఈ తాత భగవద్గీతలోని శ్లోకాలన్నీ పఠిస్తూ ఉంటాడు. అయితే ఈ మనుమడు గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు అడుగుతాడు, ఇది మీనింగ్ తెలియదు, అన్నీ సంస్కృతంలో ఉన్నాయి, వాటి అర్థం కూడా తెలియదు కదా, అయినా నువ్వు ఎందుకు చదువుతున్నావు వీటన్నిటినీ అని అడుగుతాడు. అప్పుడు తాత అంటాడు, సో నీకు ఒక పని చెప్తాను చేయమంటాడు. అక్కడ వాళ్ళ ఇంట్లో మూలకి ఒక గంపలో, వెదర్ గంప ఉంటుంది కదా, ఆ గంపలో అన్ని బొగ్గులు ఉంటాయి. ఆ బొగ్గులన్నీ పారబోసి నదిలోకి పోయి ఆ గంపలో నీళ్లు తీసుకురమ్మంటాడు. ఆ బొగ్గులన్నీ వారబోసి ఆ గంపను తీసుకొని నదిలోకి పోతాడు, నీళ్లు ముంచుతాడు, ఇంట్లోకి వస్తాడు. వచ్చేసరికి అవన్నీ గారిపోతాయి. అలా వచ్చిన తర్వాత చూసి మళ్ళీ పోయి తీసుకురా అంటాడు. ఇలా అదే పనిగా వెళ్తుంటాడు, తెస్తుంటాడు. ఇక చివరికి విసుగొస్తుంది, ఏంది తాత అసలు దీంట్లో నీళ్ళే ఆగట్లేదు, అయినా కూడా నన్ను పొమ్మంటున్నావు, తీసుకురమ్మంటున్నావు, అసలు దీని అర్థం ఏంటి, ఎందుకు ఇలా చేయమంటున్నావు అని అడుగుతాడు. సో ఒకసారి ఆ గంపను పరిశీలించమంటాడు. ఆ గంపను పరిశీలిస్తే అది మొదలు బొగ్గులతోని ఉంది కాబట్టి నల్లగా ఉండే, 10 సార్లు పోయి వచ్చేసరికి నీళ్ళల్లో ముంచి తీసుకొచ్చేసరికి అది మొత్తం శుద్ధి కాబడ్డది. భగవద్గీత యొక్క అర్థం తెలియకున్నా పర్వాలేదు, కానీ దాన్ని పదే పదే మనం పఠిస్తే మన యొక్క ఆత్మ, మన యొక్క మనస్సు శుద్ధి చెందుతుంది. అందుకోసమే నేను చదువుతానని సో దాని గురించి చెప్పడం జరిగింది. అందుకోసమని భగవద్గీత మనకు అర్థం తెలియకపోయినా పర్వాలేదు, సో భవిష్యత్తులో మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు శ్లోకాలు నేర్చుకుంటే వాటి అర్థం కోసం మీరు తప్పకుండా ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తులో అది మీకు మార్గనిర్దేశం చేసేటువంటి ఒక మహత్ గ్రంథంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలు, మీకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, తప్పకుండా ఇప్పటి నుంచి మీకు వీలైనన్ని శ్లోకాలు మీరు నేర్చుకోండి. అది మీకు తప్పకుండా మీ జీవితంలో ఉపయోగపడుతుంది. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు భగవద్గీతను చదివే గొప్పవాళ్ళు అయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మీరు కూడా ఈ చిన్నతనంలో ఒక మంచి అలవాటు ఇది చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.